హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కాటన్ ఫ్రాక్ మీద లాంగ్ జాకెట్ ఎలా వేసుకోవాలో, ఐ మీన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో అన్నది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి, ఇది కుట్టుకోవడం చాలా సింపుల్ కూడా. నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నాను. సో నా దగ్గర ఒక ప్లెయిన్ శారీ ఉంది, ఆ శారీ మీదకి నేను ఇక్కడ క్లాత్ వేరే తీసుకున్నానండి 2 మీటర్స్. సో దాన్ని లాంగ్ జాకెట్, వాట్ ఎవర్, లాంగ్ స్ట్రగ్ అనొచ్చు, ఓవర్ కోట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో అది నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను వచ్చేసి నీ లెంత్ కింద దాకే నేను స్టిచ్ చేస్తున్నాను, బికాస్ నేను పైన యోక్ పార్ట్ అది ఏం పెట్టట్లేదండి, జస్ట్ డైరెక్ట్ నేను తీస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి కటింగ్ చూద్దాము. ఫస్ట్ నేను లైనింగ్ ఇక్కడ డ్రా చేస్తున్నాను, మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను నెక్ పార్ట్ మార్క్ చేసుకున్నాను ఇలాగా. సో నెక్ వెడల్పు వచ్చేసి 2.5, అండ్ నెక్ లెంత్ వచ్చేసి 5 పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ పెట్టుకుంటున్నాను, లెంత్ వచ్చేసి 6 అండ్ వెడల్పు వచ్చేసి 3 పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 5 మార్క్ చేసుకొని, మీకు ఆల్రెడీ నా బ్లౌజ్ వీడియోస్లో దాంట్లో చూస్తుంటే మీకు క్లియర్ ఎగ్జాక్ట్గా నేను ఆర్మ్ హోల్ అది అంటే చంకపాటు అది ఎలా తీసుకున్నానో మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ పైకి పెట్టి ఆ కర్వ్ నుంచి రౌండ్ గీస్తున్నాను అనమాట, రౌండ్గా. సో దట్ ఇక్కడ నాకు నెక్ అండ్ ఆర్మ్ హోల్ చంకపాటు రెండు నాకు రెడీ అయిపోయి మార్క్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక టాప్ పెట్టుకుని దానికి పక్కకే ఒక చిన్న లైన్ ఇస్తున్నానమాట, సో దట్ నడుం దగ్గర నుంచి మనకి కిందకి ఎలాగంటే, ఇప్పుడు మనకి ఎక్కడైతే లైనింగ్ ఎండ్ అవుతుందో ఆ ఎడ్జ్ పాయింట్ ఇప్పుడు మీకు ఈ మార్కింగ్లో అర్థమవుతుంది. సో చూసారు కదా, ఇలా క్రాస్గా నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలాగైతే మార్క్ చేసుకున్నానో సేమ్ అలాగే కట్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా మార్కింగ్, మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేను మార్క్ ఎలా చేసుకున్నానో అలా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు. సో కొంచెం నన్ను ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇక్కడ చూసారు కదా నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను. దీనికైతే మనం వేరే ముక్క అటాచ్ చేయడం అది ఏం పెద్ద పని ఉండదండి, మీరు డైరెక్ట్ ఇలా ముక్క తీసేసుకోవచ్చు ఫ్రాక్కి. అండ్ ఇక్కడ నేను లైనింగ్ 2 పీసెస్ నేను కట్ చేసేసుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది వచ్చేసి శారీలో 1/2 పార్ట్ తీసుకున్నానండి నేను. సో దాంట్లో వచ్చేసి నేను ఫస్ట్ ఈ లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నానో దాని మీద ప్లేస్ చేసేసుకున్నాను 4 మడతల మీద. సో ఇప్పుడు కూడా పైన క్లాత్ వచ్చేసి ఇలా జస్ట్ డ్రా చేసేసుకున్నాను. డ్రా చేసుకుని ఎలా అయితే లైనింగ్ ఉందో సేమ్ అలాగే నేను కట్ చేస్తున్నానండి కింద శారీ పార్ట్ వచ్చేసి. బట్ ఇక్కడ ఏంటి అంటే లైనింగ్ మీకు క్రాస్ ఉంది కదా, సో ఇంకొంచెం క్రాస్ నేను పెంచుతున్నాను అనమాట, సో దట్ మనకి ఇంకొంచెం గేర ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా నేను ఇలా కట్ చేసుకున్నాను. మీకు ఇంత గేర్ వద్దు అనుకుంటే సేమ్ లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేసుకోండి. అండ్ ఫ్రాక్ పార్ట్ అయిపోయిందండి, ఇప్పుడు ఓవర్ కోట్ పార్ట్కి వచ్చేద్దాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. నేను 2 మీటర్స్ తీసుకున్నాను కదా, సో 1 మీటర్ నేను ఏం చేశానంటే ఇలా పెట్టేసి లైనింగ్ ఏదైతే నేను ఫస్ట్ ఫ్రాక్ ఏదైతే నేను కట్ చేసుకున్నాను సో అది ప్లేస్ చేసుకున్నాను. సో మనకి ఓవర్ కోట్ ఫ్రంట్ మనకు ఓపెన్ వస్తుంది కాబట్టి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అది మార్కింగ్ కూడా ఎలాగా అంటే సేమ్ ఇందాక లైనింగ్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలాగేనండి. బట్ ఏంటి అంటే మనం ఒక 1 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా ఇవ్వాలి పక్కన సైడ్ ఖర్చుల దగ్గర. సో సేమ్ ఇప్పుడు అలాగా నేను కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. సో నేను ఈ విధంగా నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీరు సేమ్ ఇదే ఫాలో అయితే మీకు ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. ఇది కుట్టడం పెద్ద మనకి ఏమి కష్టమైన పని అయితే ఏమి కాదు, మన దగ్గర ఉన్న మిషన్ ఒకటి చాలు కుట్టడానికి, అండ్ మనకి మెటీరియల్ ఉంటే సరిపోతుంది. సో ఈ ప్రాసెస్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఓపెన్ కావాలి కాబట్టి నేను ఇలా స్ట్రెయిట్గా ఒకటే కట్ చేసేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీరు స్ట్రెయిట్గా కాదు మీకు క్రాస్గా కావాలంటే అలానే కట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ స్ట్రెయిట్గా ఎందుకు కట్ చేస్తున్నానంటే నేను మిడిల్లో బటన్స్ పెట్టుకుంటున్నాను, సో తర్వాత పెడతాను. సో నాకు ఇంకో వేరే ఏదైనా వేసుకోవడానికి టైప్లో ఉంటుందని నేను అలా మిడిల్లో కట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ ఎగ్జాక్ట్గా అలా పెట్టి కట్ చేసేస్తున్నాను. బ్యాక్ ఎలాగో మనం ఓపెన్ ఇవ్వం కదా, సో ఓన్లీ నెక్ పార్ట్, చంక పార్ట్ అంటే ఆర్మ్ హోల్ పార్ట్ అండ్ సైడ్ కుట్ల దగ్గర అలా మార్క్ చేసుకుని కట్ చేసేసుకుంటున్నాను.
సో ఇంకా మనకి ఓవర్ కోట్ కూడా రెడీ అయిపోయినట్టే కట్టింగ్ పార్ట్. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ ఒక్కటే మనకు మిగులుతుంది. అండ్ క్లాత్ విషయానికి వస్తే నేను మీకు మెటీరియల్ డీటెయిల్స్ చెప్తాను. ఈ మీరు బ్లూ కలర్ ఏదైతే క్లాత్ ఉందో అది ఆర్గాన్జా అండి. అది ఎప్పుడో తీసుకున్న శారీ యాక్చువల్లీ, అది శారీ కింద తీసుకున్నాను బట్ క్లాత్ అలా ఉండిపోయింది. సో దానికి నేను ఇది ఏం చేశానంటే ఇది ఇక్కత్ క్లాత్ అన్నమాట. ఇది నేను 150 తీసుకున్నాను. సో 2 meters తీసుకున్నాను. అండ్ శారీ వచ్చేసి నాకు కాస్ట్ గుర్తులేదండి, చాలా రోజులు అయిన తీసుకుని. సో అదనమాట మెటీరియల్ డీటెయిల్స్ వచ్చి. సో కాంట్రాస్ట్ ఉంటుందని నేను ఇలా తీసుకున్నాను, బ్లూ వైట్ బ్లాక్ వచ్చింది. సో దాని మీదకి బాగుంది, పర్ఫెక్ట్ అనిపించింది నాకు. అండ్ ఇది వచ్చేసి ఇండో వెస్ట్రన్ టైప్లో ఉంటుందన్నమాట. మీకు లాంగ్ కావాలి అనుకుంటే యోక్ పార్ట్ పెట్టుకుని కింద లెంత్ పెంచుకుంటే మీకు లాంగ్ వస్తుంది, లైక్ యాంకిల్ లెంత్ లాగా వస్తుందన్నమాట. బట్ నేను ఓన్లీ యోక్ పార్ట్ అది ఏం పెట్టకుండా ఓన్లీ డైరెక్ట్ తీసేసుకున్నాను. సో నాకు నీస్ కింద దాకా వచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి, స్ట్రెయిట్ వచ్చాయి కాబట్టి చెక్స్. సో నేను ఇలాగ తీసుకుంటున్నాను. పక్కన సైడ్స్ ఏమో హ్యాండ్స్ మనకి సరిపోలేదు కాబట్టి నేను సైడ్స్ ఏం చేస్తున్నాను అంటే చిన్న ముక్కలు కొంచెం అతుకుతున్నాను అంతే. దీనికి పెద్ద అతికినా పెద్ద కనిపించమండి అంతలాగా. సో చూసారు కదా, ఈ విధంగా నేను కట్ చేసుకొని ముక్కలు అతుకుతున్నాను. క్లాత్ ఉంది తీసుకోవచ్చు, బట్ ఏంటి అంటే మొత్తం అంతా చెక్స్ ఒకలా వస్తాయి, బట్ హ్యాండ్స్ పార్ట్ వచ్చేస్తే వేరేలా వస్తాయి. సో అందుకు నేను ఇలాగే ఇంకా హ్యాండ్స్ కూడా తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్కి నేను లైనింగ్ అతికేసుకుంటున్నానండి, కుట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నెక్ నేను కుడుతున్నానండి. నెక్ జస్ట్ ఇలా పెట్టేసి కుట్టేసుకుని ఒక కుట్టు కుట్టుకుని, మీ అందరికీ తెలుసు కదా బ్లౌజ్కి నేను ఎలాగైతే నెక్ పట్టి వేసానో సేమ్ దీనికి కూడా నెక్ పట్టి అన్నది వేసేస్తున్నాను. సో ఆర్గాన్జా కదా, కొంచెం మనకి లోపల కుట్టు అది తెలిసినట్టు కనిపిస్తుంది క్లియర్గా. మీకు లేదు మీరు డైరెక్ట్గా కుట్టేసి తిప్పుకుని మళ్ళీ కుట్టేసుకోవచ్చు, అలాగైనా కుట్టు వేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా నా నెక్ అన్నది రెడీ అయిపోయింది. నెక్ పట్టి వేసేసి నేను డబుల్ స్టిచ్ అనేది వేసేసాను. అండ్ ఇప్పుడు ఆర్మ్ హోల్స్ ఎలాగ వేసుకోవాలో చెప్తాను. దీనికి మన నెక్ పట్టి ఏం వేయొద్దండి, అంటే ఐ మీన్ నేను వేయట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్లీవ్లెస్ కుట్టుకుంటాను, బికాస్ నాకు పైన ఓవర్ కోట్ లైక్ జాకెట్ వస్తుంది కాబట్టి నేను స్లీవ్లెస్ కుడుతున్నాను. ఇది కూడా ఎలా కుడుతుందని చూడండి, లోపల లైనింగ్ అండ్ బయట క్లాత్ పార్ట్ రెండు లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసేస్తున్నాను అంతే. మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ఇలా కుట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, మనకి కుట్టు కూడా బయటికి కనిపించదండి. మీరు నార్మల్గా ఓన్లీ స్లీవ్లెస్ వేసుకున్నా సరే మనకి కుట్టు కనిపించకుండా బాగుంటుందన్నమాట. సో ఇలా ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి, డబుల్ స్టిచ్ మాత్రం వేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇక్కడ చూసారు కదా, హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏ డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను డౌట్స్ అన్నీ. సో చూసారు కదా, ఇలా లోపలికి రెండు కలిపి ఫోల్డ్ చేసేస్తున్నానండి. అంటే ఫస్ట్ లైనింగ్ పార్ట్ ఫోల్డ్ చేస్తున్నాను, ఆ తర్వాత పైన క్లాత్ ఉన్నది అది లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను. బట్ చూసుకుంటూ ఫోల్డ్ చేయాలండి, బికాస్ మళ్ళీ ఉగ్గులు వస్తే మళ్ళీ మనకి ప్రాబ్లం అన్నమాట. సో నేను మొత్తం అంతా ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను మొత్తం, అంటే ఐ మీన్ 4 cuts కదా నేను తీసుకున్నాను. సో 4 armholes అంటే 2 armholes కలిపి నేను ఇలాగ కుట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇదే ప్రాసెస్లో మీరు చిన్నపిల్లల ఫ్రాక్స్ అయినా మీరు ఈజీగా కుట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ కూడా కదా, సో ఇలా స్లీవ్లెస్లో ఒక ఫ్రాక్ లాంటిది కుట్టి వేసినా సరే సమ్మర్లో చాలా బాగుంటుంది, వాళ్ళకి ఈజీగా కూడా ఉంటుందన్నమాట. బట్ మీరు క్లాత్ ఎంచుకోవడం బట్టి ఉంటుంది, సమ్మర్ కాబట్టి కొన్ని మంచి లైట్ కలర్ క్లాత్స్ అండ్
లైట్ వెయిట్ క్లాత్స్ అన్నది చూసుకుంటూ ఉండండి. ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి. ఇది సో నేనైతే ఇలా స్టిచ్ చేసేసుకున్నాను మొత్తం అంతా. సో ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా నేను మొత్తం అంతా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, మీకు అస్సలు ఎక్కడ తెలియదండి మనం లోపలికి కుట్టాము అని. సో చాలా నీట్ ఫినిషింగ్ ఇస్తుందన్నమాట. సో చూసారు కదా, స్లీవ్లెస్ ఎవరైనా కుట్టుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్లో కుట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్స్ కుట్టేస్తున్నానండి. సో చూసారు కదా, షోల్డర్స్ జాయిన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. సో నెక్ పార్ట్ షోల్డర్స్ అన్నీ అయిపోయాయండి. సో చూసారు కదా, దీనికి హ్యాండ్స్ అటాచ్మెంట్ ఏం లేదు కాబట్టి చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. సో ఇక్కడ నేను షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసాను. సో ఇప్పుడు మీకు ఓవరాల్ ఫ్రాక్ అయితే చూపిస్తాను చూడండి. సో ఇదన్నమాట ఓవరాల్ ఫ్రాక్. ఇప్పుడు ఏం చేయాలంటే కిందన అంచులు కుట్టేసుకోవాలి. సో లైనింగ్ ఉంది కదా, నేను ఫింగర్తో చూపిస్తున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. సో ఫింగర్తో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అక్కడక్కడ స్టిచ్ వేసేసుకోవాలి. సో నేను కిందన అంచులు కుట్టేశాను అండ్ సైడ్ స్టిచ్చింగ్ కూడా వేసేసాను. సో చూసారు కదా, లోపల ఫ్రాక్ అయితే నాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు కోట్ పార్ట్కి వచ్చేద్దాము. సో ఇది వచ్చేసి కోట్ పార్ట్ కదా. సో ఎలా అయితే కట్ చేశానో, సో ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అంచు. అంటే ఓపెనింగ్స్ ఉంటాయి కదా, సో నేను వేరే ముక్కేం అటాచ్ చేసుకోవట్లేదండి. మీరు బటన్స్ అవి పెట్టుకోవాలి అనుకుంటే మీరు వేరే లోపల క్లాత్ అన్నది అటాచ్ చేసుకోవాలి. నేనైతే సో చూసారు కదా, ఇలాగా డబల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేస్తున్నాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓపెన్ ఎక్కడైతే ఉందో అదే పార్ట్లో మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అంటే నెక్ పై నెక్ నుంచి కింద దాకా మనం డబుల్ ఫోల్డ్ వేసుకుని మనం స్టిచ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ నుంచి నేను స్టిచ్ వేసేస్తున్నాను ఇప్పుడు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది డబుల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేయడం ఎలాగో. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసానండి. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. ఫస్ట్ చూసుకోండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ సైడ్ మనం స్టిచ్ చేసాం కాబట్టి అంటే ఐ మీన్ లెఫ్ట్ రైట్ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక దగ్గర పెట్టుకుని మీరు రాంగ్ సైడ్ స్టిచ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్స్ నేను జాయిన్ చేసేస్తున్నాను ఇక్కడ. సో చూసారు కదా, షోల్డర్స్ అయితే నేను జాయిన్ చేసేసాను ఇక్కడ. అండ్ దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ రివర్స్, అంటే రివర్స్ తిప్పేసి మళ్ళీ దాని మీద ఒక స్టిచ్ వేస్తున్నానండి. సో ఇలా చూసాం కదా, సో ఇలా మళ్ళీ రివర్స్ తిప్పి దాని మీద కుట్టు మీద నేను ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను ఇక్కడ. సో దట్ షోల్డర్ అనేది బాగా నించుంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట నేను ఇలాగ వేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మొత్తం ఓవరాల్ నెక్కి నేను నెక్ పట్టి ఉంటుంది కదా, నేను నెక్ పట్టి అన్నది వేసేస్తున్నాను. నేను ఇలాగ క్రాస్ పీస్ తీసేసుకున్నానండి. క్రాస్ పీస్ తీసేసుకుని ఫస్ట్ 2 pieces తీసుకుని జాయిన్ చేసేసుకున్నాను. మీరు నా పాత బ్లౌజ్ కటింగ్ వీడియోస్లో వాటిలో చూసుంటే నెక్ పట్టి అన్నది ఎలా వేసానో మీకు తెలిసే ఉంటుంది. సో వన్ సైడ్ అయితే నేను ఫోల్డ్ చేసేసి ఫస్ట్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. సో అది వేసాక నెక్ పట్టి అనేది వేసేసుకుంటున్నాను.
సో ఇప్పుడు చూసారు కదండి, నేను నెక్ పట్టి అయితే వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. కోట్ అన్నది మనకు చాలా ఈజీగా అయిపోతుందండి. ఏం లేదు, హ్యాండ్స్ వేసుకోవాలి అనుకుంటే హ్యాండ్స్ అటాచ్ చేసుకుంటే అయిపోతుంది. లేదు మాకు హ్యాండ్స్ అక్కర్లేదు, స్లీవ్లెస్గా కావాలి అనుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. సో నేనైతే నార్మల్ బేసిక్గా చెప్పాను, జస్ట్ ఒక ప్లెయిన్ క్లాత్ మీద. మీరు ఇదే డిజైనర్ వేర్ని ఇంకా బాగా చేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే నెక్ అండ్ పట్టి అది వేసేసాను. సో మిడిల్లో నేను స్టిచ్ వేసేసాను, కింద అంచులు కూడా స్టిచ్ వేసేసాను. ఇప్పుడు జస్ట్ హ్యాండ్స్ అటాచ్ చేసేసి సైడ్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది, మనకి ఓవర్ కోట్ అనేది రెడీ అయిపోతుంది. మీకు మధ్యలో క్లాత్ పెట్టి చూపిస్తున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో అటు ఇటు అంచులు కుట్టేస్తున్నాను నేను. అండ్ ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూపి సో చూసారు కదండి, ఇదైతే నా ఫైనల్ అవుట్ఫిట్ అన్నమాట. సో లోపల వచ్చేసి ఫ్రాక్ ఉంది, అండ్ పైన వచ్చేసి ఓవర్ కోట్ ఇలా ఉంది. అండ్ మీకు మధ్యలో బటన్ కావాలంటే మధ్యలో బటన్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు ఇలాగ థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు. సో నేనైతే ప్రస్తుతానికి ఇలా ఓపెన్ పెట్టాను. సో ఎలా అయినా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇదైతే నా ఫైనల్ అవుట్ఫిట్. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి, కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నాకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.